అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని డాక్టర్ ఉమర్ ఆలీషా గారు రచించినటువంటి జెలియన్ వాలాబాగ్ అనే పాఠంలోని ఆరవ పద్యం నుంచి పూర్తి పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం ఆరవ పద్యం శార్ధూలం ഹാരം ബുന കലാർപ്പട റണവ്യപാരപരാണ്ടൈ ഹരിയക്ഷരീതി വൈരിഗജകുംഭിക്കൽ ചീൽച്ചി സന്ദേഹം വന്ധക ആത്മരക്തമുളിൻ ഭാരതീ സൈനി ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై పద్యం మరొక్క మారు అంగలు ఆర్పడు ఆహారం కంగార్పడు రణ వ్యాపార పారాయణుండై హరిక్షరీతి वैरिगज कुम्भानि कमुल्चील्चि सन्देहम्बु अन्धक आत्मरक्तमु आत्मरक्तलि भारती भारतीसैनिकुण्डु आहा आङ्ग्लकिरीटरक्षण सम उद्यत् भक्ति संयुक् సంయుక్తుడై వివరణ చూడండి ఆహా ఆహా భారతీయ సైనికుండు భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణ ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క రక్షణ సమ ఉద్యత్ భక్తి సంయుక్ మ ఉధ్యత్ సముద్యత్ అంటే మిక్కిలి సముధ్యత్ భక్తి సంయుక్తుడై అంటే మిక్కిలి భక్తితో కూడినవాడై అంటే భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీటాన్ని రక్షించడం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగాడు ఆహారంబునకు ఆహారం కోసం అంగలార్పడు చేయి చాపడు అంటే ఆహారం కోసం ఎవరిని కూడా దేహీయని అని చేయి చాపి అడుగడు రణ వ్యాపార పారాయణుండై రణ వ్యాపార అంటే యుద్ధం అనేటటువంటి పనిలో పారాయణుండై నిమగ్నుడై హరియక్షము రీతి హరియక్షము అంటే సింహము హరియక్షము రీతి సింహము వలె వైరి గజ కుంభానీకముల్ చీల్చి వైరి అంటే శత్రువు గజ కుంభానీ అంటే ఏనుగుల యొక్క కుంభస్థలాలను అంటే శత్రువులు అనేటటువంటి ఏనుగుల కుంభస్థలాలను చీల్చి చీల్చి సందేహం బందక ఎటువంటి సందేహము లేకుండా ఎటువంటి అనుమానము లేక ఆత్మరక్తము ఒలికించెన్ తన యొక్క రక్తాన్ని అర్పించాడు ఈ పద్యం భావం చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను ఆంగ్లేయుల యొక్క మాయమాటలను నమ్మి మన వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహాయం చేశారు ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఆంగ్ల ప్రభుత్వాన్ని రక్షించడం కోసం భారతీయ సైనికులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహించారు దాదాపుగా పదమూడు లక్షల మంది భారతీయ సైనికులు ఆంగ్లేయులకు సహాయం చేశారు వారి యొక్క ప్రాణాల్ని కూడా త్యాగం చేశారు ఆ విషయాన్నే కవి ఈ విధంగా చెప్పారు ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణ కోసం భక్తి శ్రద్ధలతో సాగాడు ఎప్పుడూ ఆహారం కోసం దేహి అని ప్రార్థించలేదు యుద్ధావేశంతో శత్రువులు అనేటటువంటి ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు ఏడవ పద్యం పద్యం ఒక చోట నిహార నికరం పురాలపై పవళించు రణము రేబవలు సలిపి ఉన్న చోతిని ఉన్న ఉదకముల్ ద్రావి జీవించు పోరును వినిర్జించుచుండు ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలకుజనడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడు ఏవేళగాని అట్టి సౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడే విదేశీయులారా పద్యానికి వివరణ గమనించండి విదేశీయులారా ఓ విదేశీయులారా భారతీయులు భారతీయ ప్రజలు వట్టి సేవకుల్ అటంచున్ అంటే కేవలం మాకు సేవకులు అని చెప్ప చెప్పడానికి నోరాడనే మీకు నోరెలా వస్తుంది ఒకచోట అంటే యుద్ధ సమయాల్లో ఒక్కోసారి భారతీయ సైనికుడు నీహార నికరంపురాలపై మంచుతో కప్పినటువంటి రాళ్లపైన పవళించు పడుకుంటాడు రణము రేబవలు సలిపి రణం యుద్ధాన్ని రేబవలు రాత్రి పగలు కూడా చేసి అంటే రాత్రి పగలు యుద్ధం చేసి అలసిపోయి ఒక్కొక్కసారి భారతీయ సైనికుడు మంచుతో కప్పబడినటువంటి రాళ్ల పైన పడుకుంటాడు ఉన్నచో తిని అంటే దొరికినది తిని ఉన్నది తిని ఉన్న ఉదకముల్ ద్రావి దొరికినటువంటి నీటిని త్రాగి జీవించున్ బ్రతుకుతాడు జీవిస్తాడు పోరును వినిర్జించుచుండు పోరు అంటే యుద్ధం పోరును వినిర్జించుచుండు యుద్ధాన్ని గెలుస్తాడు ఆసవపాన మత్తు పానీయాలకు దుర్వ్యసన సంసక్తుడై చెడు అలవాట్ల పట్ల ఆసక్తి కలవాడై గతిమాలి తప్పి వైరి వంకలకు చనడు వైరి వంకలకున్ అంటే శత్రువుల వైపుకు చనడు వెళ్ళడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని అగ్నిగోళములకు అంటే అగ్నిగోళాలకు ఆహుతియగుగాని ఆహుతైనా అవుతాడేమో కాని వెన్నిచ్చి ఇచ్చిపారడు ఏ వేళన్ ఏ సమయంలోనైనా సరే వెన్నిచ్చి పారడు అంటే వెన్ను చూపి పారిపోడు అంటే పిరికివాడిగా పారిపోడు అంటే భారతీయ సైనికుడు ఎంతో ధైర్యంతో పోరాటం చేస్తాడు శత్రువుని చంపుతాడు లేదా ఆ యుద్ధంలో వీర పొందుతాడు అంతేకాని భయపడి పారిపోడు అట్టి సౌర్యంబు వెచ్చించి అటువంటి శౌర్యంబు పరాక్రమాన్ని వెచ్చించి కలిగి ఆవహమున యుద్ధంలో విజయమార్జించి విజయాన్ని సాధించి గెలుపును పొంది వచ్చిన వీరవరులు వచ్చినటువంటి వీరులే భారతీయులు ఈ పద్యానికి భావం ఓ విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరేలా వస్తుంది యుద్ధ సమయంలో రాత్రి పగలు యుద్ధం చేసి ఒక్కోసారి మంచు రాళ్లపై నిద్రిస్తాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కానీ యుద్ధంలో వెనుదిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు ఎనిమిదో పద్యం ఉత్పలమాల పద్యం ఈ విడువది విపరీతము దారుణంబున్ ఏదో కనాడు చెండి ఇలు దూరి మహాప్రళయంబులీల రాజేయును భారతీయునెడజేసిన నెడజేసిన ఫలంబు మీకు కాజేయుధనంబు వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్ పద్యం మరోమారు ఈ అఘము ఊరకే విడువదు ఈ విపరీతము దారుణంబున్ ఏదో ఒకనాడు చెండి ఇలుదూరి మహాప్రళయం రాజేయును భారతీయు నెడచేసిన పాపఫలంబు మీకు వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడు యఘము అంటే ఈ పాపము ఊరకే విడువదు ఊరికే పోదు విపరీతము దారుణంబున్ అంటే ఈ విపరీత చేష్టలు ఈ దుర్మార్గము అంటే భారతీయులు ఎడల ఆంగ్లేయులు చేసినటువంటి ఈ విపరీతమైనటువంటి పనులు ఈ దుర్మార్గమైనటువంటి చేష్టలు ఈ పాపం ఊరికే పోదు ఏదో ఒకనాడు అంటే ఏదో ఒక రోజు చెండి ఆ చెండి అపరకాళిక ఇలుదూరి ఇంట్లో ప్రవేశించి మహాప్రళయంబులీల రాజేయును మహాప్రళయాన్ని సృష్టించి నాశనం చేస్తుంది భారతీయుని ఎడ చేసిన పాప ఫలంబు మీకు అంటే భారతీయుల పట్ల మీరు చేసినటువంటి పాప ఫలితం అనుభవించక తప్పదు అని ఏ విధంగానో కూడా చెప్తున్నారు కాజేయుధనంబు దోచుకున్నటువంటి ధనాన్ని వడ్డీ గ్రసించిన రీతి వడ్డీతో సహా రాబట్టే విధంగా గ్రహింపుడు ఎంతయున్ ఎంతయున్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహింపుడు తెలుసుకోండి ఈ పద్యం ద్వారా కవి ఏం తెలియజేస్తున్నారు అంటే ఈ పాపం ఊరికే పోదు ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం దోచుకున్నటువంటి ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లుగా భారతీయుల పట్ల మీరు చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు ఏదో ఒకనాడు చెండి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది ఈ విషయాల్ని మీరు బాగా గుర్తుంచుకోండి అంటున్నారు తొమ్మిదో పద్యం సీస పద్యం నుగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుడు కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షల పెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిజయ మార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి వస్తువుల ద్రోహి కయ్యాల పెంచిన కఠిన తముడు కలికి చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్గుణం కాణాచితులువ బూచి పద్యం మరొక్కసారి బానిసత్వమును పోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుడు కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షల పెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులు అమ్మి విత్తముగను ద్రోహి కయ్యాల పెంచిన కఠిన తముడు కలికి చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ప్రోవు దుర్గుణం కాణాచితులువ బూచి ఈచికాకుల మాయించరేడు కవి ఈ పద్యం ద్వారా ఈ విధంగా తెలియజేస్తున్నారు అంటే బానిసత్వాన్ని భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలను పోసిన దోషి ఉగ్గుపాలతో పోసినటువంటి దోషము కలవాడు పాపాత్ముడు ఎవరు ఆంగ్లేయుడు అన్న వస్త్రములు ఆచికొన్న కలుడు కలుడు అంటే దుర్మార్గుడు అన్న వస్త్రములు ఆచికొన్న కలుడు అంటే మన నుంచి అన్నాన్ని వస్త్రాల్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడు కాటకంబు అనేడు రక్కసిని తెచ్చినటువంటి పంద కాటకం అంటే కరువు అనేడు రక్కసిని కరువు అనేటటువంటి రాక్షసిని తీసుకొచ్చినటువంటి పంద పిరికి పంద కక్షలను పెంచిన రాక్షసుండు కక్షల్ని అంటే పగల్ని మనలో మనకి కక్షల్ని పగల్ని పెంచి పోషించినటువంటి రాక్షసుండు దుర్మార్గుడు నిర్బంధ శాసన మార్చిన జాణ నిర్బంధ శాసనాలు అంటే బలవంతపు చట్టాలు అంటే బలవంతపు చట్టాల ద్వారా మన భారతీయుల యొక్క తిరుగుబాట్లను అణచివేసినటువంటి జాణ నేర్పరి పన్ను వేసిన మహాపాతకుండు భరించలేనటువంటి పన్నులు వేసినటువంటి గొప్ప పాతకుండు పాపాత్ముడు మత్తు వస్తువులమ్మి విత్తముగొను ద్రోహి మత్తు వస్తువులని అమ్మి విత్తము ధనాన్ని సంపదల్ని దోచుకున్నటువంటి ద్రోహి మోసగాడు కయ్యాలను పెంచిన కఠిన తముడు మన మధ్య తగవులను పెంచినటువంటి కఠిన హృదయుడు కలికి చెలికాడు చెడును ప్రేరేపించేటటువంటి కలి పురుషునికి చెలికాడు స్నేహితుడు యమునకు వలపు కాడు ప్రాణాల్ని హరించేటటువంటి యమునికి ఇష్టమైనటువంటి వాడు మోసములకు ఠావు మోసాలకి పాపాలకి స్థానం విరోధములకు ప్రోవు విరోధాలకి జట్టు వంటి వాడు దుర్గుణంబుల తులువా దుర్గుణాలు అంటే చెడుగుణాలు చెడుగుణాలకు కాణాచి స్థానమైనటువంటి వాడు తులువా ఈ ఆంగ్లేయ తుంటరి బూచి అంటే భయపెట్టేటటువంటి వాడు భూతం లాంటి వాడు ఈ చికాకుల నుంచే ఇటువంటి కలతలను సృష్టించి మాయించరేడు మోసం చేసిన వాడు ఎవరు ఈ ఆంగ్లేయ ప్రభు లేదా ఈ బ్రిటిష్ వాడు ఈ పద్యానికి భావం భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాల్ని దోచుకున్న దుర్మార్గుడు కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన మహా పాపాత్ముడు విదేశీ మత్తు వస్తువులు నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునికి ఇష్టమైనవాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడు గుణాలకు మూల కేంద్రం కుటిలమైన బుద్ధి కలవాడు భారతీయులు భయపెట్టు భూతం వంటివాడు ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసినవాడు ఆంగ్లేయుడు పదో పద్యం సీసపద్యం కవటాకులను ఎండలో నడిపి హింసించినారు నడచిపోయెడు వారి పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు నిరపరాదుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల కొట్టి చెనకినారు సుద్ధాంతకాంతలజొచ్చి కొప్పుల బట్టి మానభంగము చేసి మరలినారు వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి పంజాబు పరువును దీసినారు కలుషమని జంకబోక రాద్యం మరొక్క మారు కవటాకులను పసిబాలురన్ బాలురన్ ఎండలో నడిపి హింసించినారు నడచిపోయడు వారిన్ పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు నిరపరాదుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల కొట్టి చెనకినారు చొచ్చి కొప్పుల పట్టి మానభంగము చేసి మరలినారు వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి తెలిసి పంజాబు పరువును తీసినారు కలుషమని జంకబోకర్రా కాసిమూకా వివరణ చూడండి రాకాసిమూక తెల్లదొరలు అనేటటువంటి రాక్షస గుంపు కలుషమని జంకబోక పాపము తప్పు అని తెలిసి కూడా బెదురు లేకుండా పంజాబు పరువును తీసినారు పంజాబు రాష్ట్రం యొక్క ప్రతిష్టకు మూలమైనటువంటి పంజాబు యొక్క పరువు భంగం కలిగించారు కవటాకులను బోలగల అంటే కవటాకులు అంటే లేత ఆకులు లేత ఆకుల వంటి పసిబాలురన్ పసిపిల్లలను ఎండలో నడిపి ఎండలో నడిపించి హింసించినారు తీవ్రంగా హింసించారు నడిచిపోయేడు వారిని పడద్రోసి నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వారిని కిందకు తోసి ప్రజలను పొట్టపై ప్రాకించి వారిని అంటే నడుచుకుంటూ పోయేటటువంటి వాళ్ళని కిందకు తోసి వాళ్ళని పొట్టపై ప్రాకించి పొట్టలతో పాకించి పొడిచినారు ఆయుధాలతో పొడిచేవారు నిరపరాధులను ఎల్ల నిలబెట్టి నిరపరాధుల్ని ఏ తప్పు చేయనటువంటి వారిని అందరినీ కూడా నిలబెట్టి నిలబెట్టి పిర్రలు చితుకునట్టులా వారి యొక్క వెనుక భాగాలు చితికిపోయేలా కొట్ కొట్టి చెనకినారు అంటే దారుణంగా కొట్టి చెనకినారు హింసించారు శుద్ధాంతకాంతలను చొచ్చి కొప్పుల బట్టి మానభంగము చేసి మరలినారు శుద్ధాంతకాంతలు అంటే అంతఃపురాలలో నివసించేటటువంటి స్త్రీలు అంతఃపురాలలోకి చొచ్చి ప్రవేశించి కొప్పుల బట్టి వారి కొప్పులు పట్టుకొని ఈడ్చి అంటే జుట్టు పట్టి ఈడ్చి మానభంగము చేసి వారి యొక్క గౌరవానికి భంగం కలిగించి వారిని అత్యాచారం చేసి మరలినారు వెళ్ళేవారు వేల ప్రజల తుపాకుల పాలు చేసి అంటే వేలాది మంది ప్రజల్ని తమ తుపాకులకు బలి చేసి కోసి కత్తులతో కోసి ప్రాణార్ధములు లాగివేసినారు ప్రాణాల్ని సంపదల్ని దోచుకున్నారు ఈ పద్యానికి భావం తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది ఆకుల్లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు నడుచుకుంటూ వెళ్లే వారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది

ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రణభీతులై పద్యం మరొక్క మారు జలియను బాగులో జనులన్ చంపిన రక్తము వర్షపాతమున్ వలె ప్రవహించే మొండెములన్ ప్రాణములుండిన వారి ఆర్తి సంకలితరవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై జలియను బాగులో అంటే జలియను వాలా బాగులో జనులను చంపిన రక్తము డయ్యర్ యొక్క ఆజ్ఞానుసారం కాల్పులు జరిపారు కదా సైనికులు ఆ అమాయకమైనటువంటి ప్రజల యొక్క రక్తము వర్షపాతమున్ వలె ప్రవహించెన్ వర్షపాతం వలె ఏరులై పారింది ఏరులై ప్రవహించింది ప్రాణములుండిన ప్రాణములుండినవారి మొండెము అంటే తలలు తెగినటువంటి శరీరాలు ప్రాణములు ఉండినవారి ప్రాణాలతో ఉన్నవారి యొక్క ఆర్తి రవంబు బాధతో కూడినటువంటి శబ్దం లేదా ఆర్తనాదాలు గర్జనము కైవడి గర్జించే విధంగా దిగంత భూములను మ్రోసే దిగంత భూములన్ భూమి ఆకాశాల్ని దిక్కులంతా మ్రోసే ప్రతిధ్వనించాయి ప్రళయము వచ్చెనో అనుచు ప్రళయం వచ్చిందేమో అనుకుంటూ ప్రాణభీతులై ప్రాణభయంతో వారై పౌరులు పారిరి పురప్రజలు పారిపోయిరి ఈ పద్యానికి భావం డయ్యర్ దురంతానికి జలియన్ బాగ్లో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారి రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమో అని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు పాఠంలోని అన్ని పద్యాల భావాలు మరొక్క మారు ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జెలియన్వాలాబాగ్లో వేడుకకు సమావేశమయ్యారు ఇదే అదనుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు ఆ రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది అది ఎక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతోంది ఆ యూరోప్ దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరులెక్కడా భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీర యోధులెక్కడా నిరంకుశ శాసనం అంటే రౌల చట్టం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు ఈ శ్వేతజాతికి అసలు నీతి అనేది ఉందా తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు ఇంతకన్నా కృతజ్ఞత ఇంకే ఉంటుంది భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు అక్కడి వారు రక్తశక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లో ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేల కొరిగాయి ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కిన దాసోహం అనలేదు శత్రువులపై భారతీయుడు విజృంభించాడు అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు ఎప్పుడూ ఆహారం కోసం దేహీయని ప్రార్థించలేదు యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు యుద్ధం చేసి మంచు రాళ్లపై నిద్రిస్తాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కానీ యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు ఈ పాపం ఊరికే పోదు ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు ఏదో ఒకనాడు చెండి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు కరువనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు విదేశీ మత్తు వస్తువులు నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునికి ఇష్టమైనవాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడు గుణాలకు మూల కేంద్రం కుటిలమైన బుద్ధి కలవాడు భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసినవాడు ఆ ఆంగ్లేయుడు తెల్లదొరలనే రాకాశిగుబ్బు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది లేత ఆకుల్లాంటి పసిపిల్లల్ని ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు నడుచుకుంటూ వెళ్ళేవారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు వేలాది మంది ప్రజల్ని తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది డయ్యరు దురంతానికి జలియన్ వాలాబాగ్లో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారి రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ఈ పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు